సహకార సంఘాలు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాయనే వీటిని సద్వినియోగం చేసుకొని రైతులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సహకార సంఘ భవనాన్ని ట్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావుతో కలిసి సోమవారం రోజున వినోద్ కుమార్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేస్తుందని సహకార సంఘాలు సహకార బ్యాంకులు రైతులకు అండగా ఉంటున్నాయని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సుశీల జిల్లా ముస్తాబాద్ మండలం ఔదూరు గ్రామంలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన కేటీసీసీ బ్యాంకు కొత్త భవనాన్ని ట్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి వినోద్ కుమార్ ప్రారంభించి అనంతరం ఆ పట్టణంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తుందని, వ్యవసాయ ఆధారిత కూలీలు వరుసబాట పడుతున్నారని, సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తుతో పాటు బ్యాంకుల అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ సహకార సంఘాలకు చేయూత అందించి వాటి ద్వారా తీసుకున్న రుణాలను కూడా సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధితో పాటు తమ అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెల్పీ చైర్పర్సన్ యలకొండ అరుణ, రైతు బంధు సమితి అధ్యక్షులు కట్టం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, జెల్పీడీసీ గుండా నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావుతో పాటు సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. బాపా నికిట్ రాయందరం అరుణ రాఘవరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మా గడ్డం నర్సయ్య గారు, పెద్దలు గ్రంథాలయం చైర్మన్ ఆగునూరు శంకరయ్య గారు, పెద్దలు తోట ఆగయ్య గారు, అదే జనగామ శరత్రావు గారు, జెడ్పిటి బద్ది కళ్యాణి గారు, ఎంపీటీసి కిరణ్ గారు, ఆసీన్లైన మండల రైతు సహకారం అందిస్తున్న నాబార్డ్ ప్రతినిధి, ఇక్కడ సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్ ఇవాళ మీ అందరి సహకారంతో, మీ ప్రోత్సాహంతో, మీ ఆశీర్వాదంతో ఒక నూతన భవనం నిర్మాణం చేసుకొని దాంట్లోకి ఇవాళ మారుతున్న అండ్లకు ప్రవేశం చేస్తున్న సందర్భంలో గౌరవనీయులు వినోద్ కుమార్ గారు మనకు సమయం వెచ్చించి వారి అమృత హస్తాలతో ఇవాళ ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 3 సంవత్సరాల్లోనే మంచి ప్రోత్సాహంతో, మీ ప్యాటర్నేజ్తో 40 కోట్ల బ్యాంక్ అయింది. ఇప్పటికి ఇది రైతాంగానికి ఇంకా అనేక విషయాల్లో చొరవ చూపెట్టాలని చెందిన ఇవాళ అందరి దగ్గర కూడా మంచి ఆర్థికంగా ఎదిగిండ్రు కాబట్టి మంచి వసతులు కల్పించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మన గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండేవారు కుదురులు ఎలా 75 లక్షల వరకు ఇంటి రుణం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలం అదే కాదు, అన్ని వ్యవస్థలు ఇప్పుడే మా సీఈఓ గారు చెప్పారు, ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి ఇలా కోట్లాది రూపాయలు బడా పెట్టుబడిదారులకి అప్పులిచ్చి వాడు కట్టకపోతే కూడా మాఫీ చేసేది. ఎన్ని 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు కట్టలేరు అని చెప్తే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. 10 కోట్లాది రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి మరి విదేశాలకు వెళ్ళి ఆడ జల్సాలు చేస్తున్నారు. మోడీ గారు ఏం చెప్పారు మనకు 2014లో కూడా, వాళ్ళందరినీ పట్టుకొని వస్తా
అక్కడ ఉన్న నల్లధనం కూడా పట్టుకొస్తే ఒక్కొక్కరి ఖాతాలో కూడా 15 లక్షల రూపాయలు కూడా వేస్తామని చెప్తే మన పేద ప్రజలందరూ కూడా జన్ధన్ కార్య బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసేరు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో 15 లక్షలు పడితే అనుకున్నాం నమ్మినాం మళ్ళా అడిగితే అమిత్ షా గారు ఏమి చెప్తారు ఏ ఎన్నికల వాగ్దానాలు అమలైతాయనా అని ఆయన హిందీలో ఒక వ్యాఖ్యానం చేశారు పిల్లగాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఇక్కడనే ఆ పైసలు ఉపయోగపడతాయి ఈ పైసలు పోవని చెప్పారు మిత్రులారా పత్రికా విలేకరులారా మిగతా అందరూ కూడా చెప్తున్నాను ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు 18% రుణ సౌకర్యాలు గ్రామ వ్యాపారానికి ఇవ్వాలని చెప్పి కండిషనల్ ఉల్టా అయిపోయింది గ్రామంలో దాచుకున్నటువంటి డిపాజిట్లు బొంబాయి నగరానికి హైదరాబాద్కి కలకత్తాకి బెంగళూరుకి ఢిల్లీకి పోతే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ పైసలు తీసుకుంటారు మన డిపాజిట్లు మన బ్యాంకు మనం పెట్టుకున్నటువంటి ఈ బ్యాంక్ కాదు వేరే బ్యాంకులు పెట్టుకుంటే పైసలన్నీ కూడా వేరే దగ్గర పోతున్నాయి డిపాజిట్లు మనం పెట్టుకుంటే వారు చెప్పారు సత్యనారాయణరావు గారు వడ్డీ కూడా మేమే ఎక్కువ ఇస్తున్నాం అన్నారు ఆ బ్యాంకుల కంటే వడ్డీ మన దగ్గరనే ఎక్కువ ఇస్తున్నాం